जिला आदिलाबाद के रिम्स अस्पताल के जूनियर डॉक्टर्स ने खिदमात का बायकॉट करते हुए 3 माह के स्थायी फंड की इजराई अमल में लाने का मुतालबा करते हुए एहतजाज किया है। बताया जा रहा है कि जिला आदिलाबाद में वाक़ रिम्स अस्पताल के जूनियर डॉक्टरों को गुज़िश्ता 3 माह से स्थायी फंड नहीं मिला, जिस पर नाराजगी जाहिर करते हुए जूनियर डॉक्टर्स ने पीर के रोज अपनी ओपीडी खिदमात का बायकॉट करते हुए अस्पताल के रूबरू एहतजाज किया और हुकूमत से स्थायी फंड की इजराई अमल में लाने का मुतालबा किया है। बसूरत दीगर इमरजेंसी खिदमात का बायकॉट करने का इंतबाह दिया है। మార్చ్ 27 కి డ్యూటీ స్టార్ట్ అయినాయి. అప్పటి నుండి ఇప్పటికి 4 మంత్స్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఒక 1 మంత్ శాలరీ కూడా రిలీజ్ చేయలేదు. మేము రిలీజ్ చేస్తారు కావచ్చు, ఇక్కడ మేము మా వాళ్ళని అడిగినా వీళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ హైయర్ అథారిటీస్ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. వెళ్ళి కలిసినా కూడా లీవ్లో ఉన్నారు, ఎవరన్నా ఆఫీసర్స్ ఉన్నా వాళ్ళు లీవ్లో ఉన్నారు అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మాకు 4 మంత్స్ నుండి చాలా కష్టం అవుతుంది. కనీసం ఒక 2 మంత్స్ 3 మంత్స్ శాలరీ రిలీజ్ చేసినా మాకు కొంచెం బాగుంటుంది. ఇప్పుడైతే మా ఓపీ ఉన్న వార్డ్స్ డ్యూటీస్ క్లోజ్ చేశాము. ఎమర్జెన్సీ డ్యూటీస్ అట్లే నడుస్తున్నాయి. గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎమర్జెన్సీ డ్యూటీస్ కూడా మేము ఆపేస్తామని తెలియజేస్తాం.